haigo haigo hai gumba hai ha 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 gumba hai haigo 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 hai వయసాగనిది వేగినది సరసములోన చలిరాగనిది వేగినది సరసకురాన. హలో హలో ఎవ్రీవన్. ఏది అందరు రైట్ హ్యాండ్ పైకి తెల్లా ఊపనమా. వెల్కమ్ వెల్కమ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఈ పాటతోనే ఎంట్రీ ఇవ్వాలని మేము ఇద్దరం డిసైడ్ అయ్యాం, ఎందుకంటే లోపలున్నా బయట ఉన్నా నాకు ఒకేలా ఉంది చలిగా. సో అంత చలి చంపేస్తుంటే ఇదే పాట కరెక్ట్ అనుకున్నాను. కానీ ఈ పాటకు అసలు అర్థం కాకుండా మేము డ్యాన్స్ చేస్తే ముందు వచ్చిన ట్రైబల్ మ్యూజిక్ ఎక్కువ సెట్ అయ్యాం మేము. ఆ జుంబారే అసలు విషయం ఏంటంటే చలి ఎంత బాగుంది, చలి ఎంత బాగుందో ఈ ప్రదేశం అంతకంటే బాగుంది, మీరు అంతకంటే చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ వీళ్ళని చూస్తుంటే అసలు ఏం గుర్తుకు రావట్లేదు. వాళ్ళని చూస్తే అసలు ఏం గుర్తు రాకుండా ఉండకూడదమ్మా, ఏదో గుర్తించుకోవాలి. అసలు ఏం గుర్తుకు రాదు, స్క్రిప్ట్ ప్రిపేర్ అవ్వాలమ్మా, వాళ్ళ ముందు అలా చెప్పకూడదు బయటికి. అసలు ఏం గుర్తుకు రాదు ప్రదీప్, గుర్తు తెచ్చుకోమ్మా, ట్రై చేయి, వాళ్ళ ముందు అలా చెప్పకూడదు. అసలు ఏం గుర్తుకు రాదు పాట ప్రదీప్, పాట. ఆ పాట గురించి నువ్వు నేను గుర్తు తెచ్చుకోకర్లే, చిత్ర గారు వచ్చి గుర్తు చేస్తారు. చిత్ర గారు ఆ పాట పాడితే నిజంగానే ఇక్కడ ఎవరికి ఏమి గుర్తుండవు, అంతగా మనల్ని ఇన్వాల్వ్ చేస్తారు. సో లెట్స్ వెల్కమ్ చిత్ర గారు. అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వుండక, అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడక.
సింహం ఎప్పటికైనా అది సింహంగానే ఉంటుంది. ఏమంటావు? ఎన్నాళ్ళైనా, ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న ఆ సింగర్ కూడా ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఎనర్జీ అలాగే ఉంటుంది. మనం రజనీకాంత్ గారి వాయిస్ ఏదైతే వింటున్నామో అది ఈయన వాయిస్సే. ఏ ఈయన ఏ పాట పాడితే ఆ హీరో స్వయంగా వచ్చి ఈ స్టేజ్ మీద పాడుతున్నట్టు ఉంటుంది మీ అందరికి. ఎస్, ముక్కాల ముకాబుల అనాలన్నా ఆయనే, తిల్లానా తిల్లానా అంటూ మనతో తిల్లానా చేయించాలన్నా కూడా ఆయనే. ఆయనే సింహం అంటే చిన్నోడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మనో గారు. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా, నిన్నే మెప్పిస్తారు నన్నే అర్పిస్తారు వస్తానమ్మా ఎట్టాగైనా. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపుసుతార. తళుకుమన్నది కులుకుల తార, పలుకుతున్నది వలపుసుతార. ఏమైనా వదలనిక ఏమైనా, నారోన శృతిల ఎలు నీవేనా, గుండెల్లోన నిండి ఊహ నీవే కిరణ్ రావే కిరణ్. తళుకు
మన్నది కులుకుల తారా పలుకుతున్నది వాళ్ళ పుసి తారా తడుకు మన్నది కులుకుల తారా పలుకుతున్నది వాళ్ళ పుసి తారా సింహా 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 పురి చూసేస్తాడే సింహా 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 పురి చూసేస్తాడే సింహా సింహమటి చిన్నోడే వేటకొచ్చాడే సింహా 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 పురి చూసేస్తాడే సింహా అటవిలంటి అందాలే ఆక్రమించాడే సింహా 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 పురి చూసేస్తాడే సింహా సింహమటి చిన్నోడే వేటకొచ్చాడే అటవిలంటి అందాలే ఆక్రమించాడే ఇక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఒక పొద్దే పెంచి ఎక్కడైనా గిచ్చి ఓ ఒకటేదో ఇచ్చి అమ్ అక్కడేదో ఇచ్చి ఆడిస్తున్నానే అది తుమలేని లేని ప్రేమ ప్రేమ రే సాకు 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 సారే ఉష్ణోగ్రత పెంచేస్తానే చాలా చాలా ముద్దు చాలమీనా అది ఎంత చిన్నదైనా చక్ చక్ ఇచ్చేయన్న కన్ను గీటితే సుల్తాన కసి కట్టు దాటడా దీవాన కొంటె ముద్దుల కప్పం గట్టిగా వేసైనా తిల్లన్నా తిల్లన్నా ముద్దు చాలమీనా అది ఎంత చిన్నదైనా చక్క చక్క ఇచ్చేయన్నానా Keep coming.
శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా ఎంబీబీఎస్, 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 శంకర్ దాదా, 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 ఎంబీబీఎస్. నెక్స్ట్ ఏంటమ్మా? ఏ ఇప్పుడు మనం ఫేమస్ గురించి మాట్లాడుకుందాం కాసేపు. విజయవాడలో ఏది ఫేమస్ చెప్పు. విజయవాడే ఫేమస్, కానీ విజయవాడలో అయితే నా ఫేవరెట్ పునుకులు ఫేమస్. ఓ, హైదరాబాద్ ఇరాని చాయ్, పోర్ట్లాండ్ పోర్ట్లాండ్ పెసరట్లు కదా, బాగుంది ప్రాసల కలిపి. కాదు బాబు, ఇక్కడ ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది తెలుసా, నిన్న షాపింగ్ వెళ్తే ఎక్కడ ట్యాక్స్ లేవు, మొత్తం ట్యాక్స్ ఫ్రీ, ఎంత బాగుందో. అది ఇంట్లో వాళ్ళు ఆనందపడాల్సిన విషయం అమ్మా, నువ్వు కాదు, మనం ఎలా ఉన్నా కొంటాం కాబట్టి మనకి ట్యాక్సీలతో పని లేదు. సరే, అది కాకుండా ఇంకేం ఫేమస్ తెలుసా నీకు పోర్ట్లాండ్ లో? నాకు బాగా తెలుసు, ఇక్కడ పచ్చబొట్లు కూడా బాగా ఫేమస్ అంటగా. ఏ యా, అవును యా, అవును, చాలా బాగుంది. అంటే ప్రేమించే ప్రేక్షకులతో పాటు పచ్చబొట్లు కూడా ఇక్కడ బాగా ఫేమస్ అని విన్నాను. ఆ పచ్చబొట్టు అనే కాన్సెప్ట్ వినగానే నాకు రాజమౌళి గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయనతో కూడా మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, యాక్చువల్గా ఆయన పోర్ట్లాండ్ వచ్చినప్పుడు ఈ పచ్చబొట్లు చూసాకే బాహుబలి ఆ పాట పెట్టారండి. ఓ, ఆయనే స్వయంగా ప్రభాస్ గారికి నేర్పించి. మీకు ఎవ్వరికి రాజమౌళి గారు చుట్టం కాదుగా, పర్లేదు, నేను ఏదని చెప్పుకోవచ్చు. ఆ పాట అందుకు క్రియేట్ అయింది, పోర్ట్లాండ్ లో క్రియేట్ అయిన పాట పచ్చబొట్టు వేసిన. ఓకే, సో ఇప్పుడు ఆ పోర్ట్లాండ్ ప్రేక్షకులకి వినిపించేద్దాము. ఆ పాట పాడడానికి వస్తున్నారు ఉమా నేహా అండ్ శ్రీకాంత్, లెట్స్ వెల్కమ్ దెం. కోనలో
పది కొమ్మ మురిసేరుగా మరుక్షణమే ఎదురైనా మరణం కూడా పరవశమే శాంతము నిన్ని స్వంతము అయ్యాక జమ్మ చేరేటి చెక్కిళ్ళలో సిందులే సింది సిరి వెన్నెలా ప్రేమ ఊరేటి నీ కళ్ళలో రేయి కరిగింది తెలి మంచులా నీకు స్టెప్ చూపిస్తాను, స్టెప్ బట్టి నీకు ఏం అర్థం అవుతుందో చెప్పు నాకు. ఓకే, రెడీ, 1 2 3. లెగ్ అర్థం కాలేదా? ఈసారి హ్యాండ్ కూడా వాడతాను, నీకు అర్థం అవుద్ది. ఇది ఇలా చేస్తుంటే వర్కౌట్ అవట్లా. ఇది చేయగలిగిన వ్యక్తి ఇంకో ఆయన ఉన్నాడు, ఆయనే ఈ స్టెప్ వేస్తాడు. పిలుద్దాం ఆయన్ని. నే పేరు చెప్పక్కర్లే, మీరు గట్టిగా చప్పట్లు వీలేస్తే ఆయన ఎంట్రీ ఇచ్చేస్తాడు. కమ్ ఆన్. పోర్ట్లాండ్. ఏటే అంత సైలెంట్ ఉన్నారు? స్టెప్ ఏంటి వేసిందాక మీరు అంటున్నారు? అట్లా కాదు, అనాల్సింది వేరేగా. ఎలాగా? హౌ? ఎలా? 1 అబ్బా. ఓకే. 2 అరే. 3 ఆహాహా. 4 అయ్యో బాయ్. 1 అయ్యో. 2 3 4 ఇలా మార్చారు ఈ మధ్య, నాకు తెలియదు. మనం బ్యాక్ స్టేజ్ వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఈ బేసిక్ గా మేము ఒక్కళ్ళే వేస్తే బాగుండదు. లెట్స్ ఆల్ డాన్స్ టుగెదర్. సో హై గైస్, రెడీ? యా. 1 2 3 4. More everybody, clap your hands. Alleri ala ayanandalala andaru chudantayya chupistadu edo lila. Alleri ala, raise your hands everybody. Ayanandalala adala ilesado kolatala gola gola. వచ్చిన మాతో మందిరం కట్టిందయ్యా భూమి నీకి వెళ్ళ మంచి చెయ్యాల చాలా చాలా ఓ ఎవడో వచ్చిన మాతో సిద్ధయ్యాలా. బావకే లొంగేటోడు బాధే తీరుస్తాడు, ప్రేమనే పొంగడంటే నాడమ్మ
పనులిస్తాడు. అవులే తొలే తోడు నిన్నే పాలిస్తాడు. యుద్ధంలో రథం మోసి నిన్నే గెలిపించాడు. నల్లని రంగు నోడు తెల్లని మనసు నోడు అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు. నీ పిచ్చి ఎన్నాడు అన్నాడు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. బజే బాజే ఆ ఢోల్ బజే బాజే ఆ ఢోల్ బజే రే ఐ కాంట్ హియర్ యు గైస్ 1 2 3 బజే బాజే బాజే బజే రే బజే రే బజే రే బజే రే బజే బాజే ఆ ఢోల్ బజే బాజే ఆ ఢోల్ బజే రే బజే బాజే ఆ ఢోల్ బజే బాజే ఆ ఢోల్ బజే రే on board line don't be so silent guys come on. Comfortable now let's all do it together 2 3 4 Raise your hands everybody. Ta 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 बजे बाजे आ ढोल बजे बाजे आ ढोल बजे बजे बाजे आ ढोल बजे बाजे आ ढोल बजे रे థ్యాంక్ యూ. చాలా బాగా ఈ పాట వింటున్నారు. అండ్ ఈ పాట వింటున్నప్పుడు నేను కొంతమందిని చూశాను, అసలు వావా వావా అనుకుంటూ. ఆ వావా అంటుంటేనే అసలు ఒక కవిత విన్న ఫీలింగ్ ఉంది మీ అందరిలో, నాకు అర్థమైంది అది కూడా. కవిత అనగానే నాకు కవిత గుర్తొస్తుంది, చెప్పేసి పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, దాంతో అయింది నా మనసు కోతి. ఇది విన్నాక మా అందరి బతుకులు అయింది అదో గతి. అంటే ఈ కవిత ఎంత ఫేమస్, ఆ సినిమా అంతే ఫేమస్. ఎంత మంచి కవిత చెప్పాను అసలు, చూడాలండి మూవీలోంచి కవిత. అండ్ ఆ సినిమాలో పాట ఎలా ఉంటుంది అంటే, చిన్నప్పటి నుంచి అంతాక్షరి ఆడుతున్నప్పుడు రా అనే పదం వస్తే కంపల్సరిగా పాడుకునే పాట. ఎస్. ఏం పాట? రామ్మ చిలకమ్మ. ఎస్, ఈ సాంగ్ పాడడానికి మన ముందుకు వస్తున్నారు ఆ లవ్లీ సింగర్స్ విజయప్రకాష్ గారు అండ్ సునీత గారు. రామా చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామా చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రాధమ్మ పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తీపి గోపాల ముగ కళ్ళ తెలే దీపాల
గంగులీ సందులో కచ్చల కోల, బంగాళీ చిందులో మిర్చి మసాలా, అరబెడకి ఉన్నది వెన్నెల పాల, మేడకి దిగదురా మేకమాల, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. చుకున్న సత్తు గోవిందా, ఆవులంచుకుంటే నిద్రపోతుందా, ఒట్టి కొట్టే వేళ రైకమ్మో, జట్టి రాచి పెట్టుకోకమ్మో, కృష్ణ మురారి వాయిస్తావు, కలి కోలాట మీరు వాయిస్తావు, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. కడితే జంట రావమ్మో, పట్టు విడుపు ఉంటే మేలమ్మో, ప్రేమాడే కృష్ణుడు కన్ను పట్టాల, పెళ్ళాడే కృష్ణుడు కాళ్ళు పట్టాల, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద దీపి గోపాల, ముగు కళ్ళదేవి దీపాల, గంగోలి సందులో గచ్చల గోల, బంగాళీ చిందులో మిర్చి మసాలా, అరవేడెక్కి ఉన్నది వెన్నెల బాల, అమ్మేడెక్కి దిగదురా మేఘమాల, సో ఇప్పుడు మీరందరూ నా ట్రాన్స్లో అండ్ అలాగే ఆ ఎనర్జీని కంటిన్యూ చేస్తూ మీకోసం ఇంకొక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇక్కడికి రాబోతుంది. ఎస్, పాడిన ప్రతి పాట సూపర్ హిట్ సెన్సేషన్ అండ్ ఇలాంటి వేదికల్లో ఆవిడ మన ముందుకు వచ్చి పాడుతున్నారు అంటే అది నిజంగా మనందరికీ ఎంతో ఆనందం. ఆవిడకున్న ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్లోంచి ఆ సాంగ్స్ అన్నిటినీ కలుపుతూ బ్యాక్ టు బ్యాక్ మన ముందు పాడడానికి మెడ్లీగా వస్తున్నారు. అండ్ ఎంతో మంది సింగర్స్ కి ఇన్స్పిరేషన్, ఎంతో మంది ఇవితో ఉన్న కాంబినేషన్ పాడాలని అందరికీ కోరిక. సో ఈరోజు ఇక్కడికి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సాంగ్స్ పాడడానికి మన ముందుకు వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ ఓన్ ఫేవరెట్ చిత్ర గారు. ఎక్కువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది, ఎక్కువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది, పండిన చీతికిన్న సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది, చీరలో చందా
కొప్పు జుట్టండి కొప్పున పూలు గుప్పి తంటిందు కండి కోరండ రామయ్య వస్తున్నాడండి రాణి వచ్చాడో అమ్మ రామయ్య వస్తు చేశాడో అమ్మ ఇదో మాయ రాణి వచ్చాడో అమ్మ రామయ్య వస్తు చేశాడో అమ్మ ఏదో మాయ సీతకి రాముడి సంతమై చోటిది నీలతో ఆకాశం
వస్తావే చూసెళ్ళిపోతావే అచ్చంగా నాతో నేను చూంటానంటే చీర చీర తీసుకోవాలంటే అండ్ ఎస్, ఈరోజు ఇక్కడికి ఈ వేదిక మీదకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. ఈయన మా గ్యాంగ్లోనే ఒక కూల్ డూడ్, మా అందరికీ బ్రో, మా అందరికీ పెద్దన్నయ్య. టాలెంట్కి వయసుతో సంబంధం లేదు, ఎనర్జీతో సంబంధం లేదు. ఈయన స్టేజ్ మీదకి వచ్చాడు అంటే గ్యారంటీగా మీరందరూ అరుస్తారు, గ్యారంటీగా చప్పట్లు కొడతారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వందే మాత్రం శ్రీనివాస్ గారు. పండెనక పండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ పండా వస్తావు కొడుకో నైజాము సరిక రోడ రాజీల మించి నవ్వు నైజాము సరిక రోడ పండెనక పండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ పండా వస్తావు కొడుకో నైజాము సరిక రోడ రాజీల మించి నవ్వు నైజాము సరిక రోడ పోలీసు పోలీసు మిల్టీ రెండు బలవంతులానుకోని పోలీసు మిల్టీ రెండు బలవంతులానుకోని పోలీసు మిల్టీ రెండు బలవంతులానుకోని పోలీసు మిల్టీ రెండు బలవంతులానుకోని నువ్వు పల్లెని దొస్తివి కొడుకో 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 నైజాము సరిక రోడ వండెనక వండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ పండా వస్తావు కొడుకో నైజాము సరిక రోడ నాజీల మించినవరు నైజాము సరిక రోడ స్త్రీ పురుషులంతా కలిసి స్త్రీ పురుషులంతా కలిసి స్త్రీ పురుషులంతా కలిసి స్త్రీ పురుషులంతా కలిసి పిల్లాలమంతా కలిసి పిల్లాలమంతా కలిసి ఒడిసేల రాను నింపి ఒడిసేల రాను నింపి ఒడిసేల రాను నింపి ఒడిసేల రాను నింపి ఒడి ఒడిగా కొట్టి చేను ఒడి ఒడిగా కొట్టి చేను ఒడి ఒడిగా కొట్టి చేను ఒడి ఒడిగా కొట్టి చేను నీ మిల్టరీ పారి నీ మిల్టరీ పారి నీ మిల్టరీ పారి పోయరు నీ మిల్టరీ పారి పోయరు నైజాము సరిక రోడ వండెనక వండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ పండా వస్తావు కొడుకో నైజాము సరిక రోడ నాజీల మించి నవ్వు నైజాము సరిక రోడ చుట్టుముట్టు సూర్యపేట చుట్టుముట్టు సూర్యపేట చుట్టుముట్టు సూర్యపేట చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నట నడుమ నల్లగొండ నువ్వు వెళ్ళేది హైదరాబాద్ నువ్వు వెళ్ళేది హైదరాబాద్ దాని పక్కన గోదకొండ గోలుకొండ దాని పక్కన గోదకొండ దాని పక్కన గోలుకొండ దాని పక్కన గోలకొండ దాని పక్కన గోలకొండ దాని పక్కన గోలకొండ గోల్కొండ కిల్లా కింద గోల్కొండ కిల్లా కింద నీ కోరి కడతాము కడుకో నైజాము సరిక రోడ వండెనక వండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ పండ్ల వస్తావు కొడుకో నైజాము సరిక రోడ రాజీల మించి నవ్వు నైజాము సరిక రోడ వండెనక వండి గట్టి పదహారు బళ్ళు గట్టి ఏ పండ్ల వస్తావు కొడుకో నైజాము సరిక రోడ రాజీల మించి నవ్వు నైజాము సరిక రోడ
ఇలాంటి మా ఈ సూపర్ మస్తి టీమ్ ఈరోజు ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ఎంతో ప్రిపేర్డ్గా ఉన్నారు మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి. ఫర్ సపోజ్ మీకు ఎంటర్టైన్మెంట్లో ఫుల్ మీల్స్ ఇవ్వాలని మా కోరిక. సో అన్ని ఐటమ్స్ నిజంగానే స్పెషల్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు రాబోతున్న ఈ పాట కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ స్పెషల్ ఐటమ్ మా ఈ ఫుల్ మీల్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్లో. ఇండో వెస్టర్న్ ఫ్యూజన్లో రాబోతున్న ఈ బ్యూటిఫుల్ సాంగ్ పాడడానికి అంతే అందమైన సింగర్ వస్తున్నారు. సౌందర్యం సంగీతం కలిస్తే ఎలా ఉంటుందో ఆవిడ ఒక నవ్వు నవ్వితే అలా తెలిసిపోతుంది అందరికి. అండ్ బ్యూటిఫుల్ సింగర్ సునీత గారికి వెల్కమ్ చెప్పేద్దాము. లెట్స్ వెల్కమ్ హర్.
మద మద నిసా నిగరి నిసద ని సరి సరి సాసని ని 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 సరి సని సరి సరి గరి స సరి రి గ గ గ మ మ మ ప ద ప మ గ గ గ మ మ మ ద ద ద ని 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 స సరి దరి గ మ ప మ గ మ గ మ ప ద ని ద ప ద ప ద ని సరి సని గరి ని ద మ గరి రి రి గరి గ మ గ మ ద మ ద ని రి ని ద మ రి గ మ గ మ ద మ ద ని ద ని రి మ ద ని ని మ ద ని ద ని రి ని రి గరి గ మ చక్కగా ఇక్కడ అద్భుతమైన పాట వస్తే మీరు చప్పట్లు లేవంటారా కాదంటారా? అండ్ అలాగే మనం కూడా వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటే అంతకంతకి ఎంటర్టైన్మెంట్ లేదంటామా కాదంటామా? తప్పకుండా ఇస్తాం. సో మీరు అడిగింది మేము ఎప్పుడూ కాదనం, మీరు అడిగింది మేము ఎప్పుడూ లేదనం. సో ఆ విషయం చెప్పడానికి సునీత గారు వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆల్. ఏనాడైనా లేదన్నారా, నూరమ్మంటే ఎక్కడికైనా
మచ్. ఇప్పుడు మూడు రకాలు ఉంటాయి. ఫస్ట్ది రెగ్యులర్ గా మనం వినేది గుడ్ జాబ్ అంటారు వాళ్ళు. గుడ్ జాబ్ యా, నేను దిగ్గానే విన్నది అది. ఇంకా బాగానే ఓకే అంటారు. సరే ఇది కూడా అయిపోయిన తర్వాత నాకు ఒకటే ఒకటి అర్థం కానిది, ఆహా అంటే ఎలావా అన్నాడా, లేకపోతే ఓకే నాకు అర్థమైంది అన్నారా, నాకు అర్థం కాలే. సార్ యాక్చువల్లీ అది బ్రేక్ఫాస్ట్ అంతా చాలా బాగుంది, ఫుడ్ కూడా ఉంది. ఆహా సో ఇప్పుడు మీరందరూ ఆహా అనేలాగా ఒక అద్భుతమైన కాంబినేషన్ మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒక పాట పాడినా నిజంగా ప్రతి చోట ఈ పాట విన్న వాళ్ళందరూ అదిరిపోయేలా చప్పట్లు ఇలలు కంపల్సరీ కొడతారు. ఎందుకంటే ఆ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అటు ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు అలాగే, ఆ సినిమాకి ఆ పాట పాడిన వాళ్ళు అలాగే. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మను గారు అండ్ చిత్ర గారు. పొర్రి కన్యాకుమారి తప్పుట్ట పుట్ట పొర్రి నా తక్కుట్ట మారి తప్పుట్ట పుట్ట పొర్రి కన్యాకుమారి తప్పుట్ట పుట్ట పొర్రి నా తక్కుట్ట మారి పుట్ట పుట్ట పొర్రి నా తక్కుట్ట మారి పుట్ట పుట్ట పొర్రి కన్యాకుమారి పుట్ట పుట్ట పొర్రి నా తక్కుట్ట మారి పుట్ట పుట్ట పొర్రా పుట్ట పుట్ట పొర్ర నా తక్కుట్ట మారా.
సకే కన్యాకుమారి టపుట పుట్ట పోరి నాటకుట మారి టపుట పుట్ట పోర దేశై దండోరా టపుట పుట్ట పోర నాటకుట మారా భద్రాచల కొండాసి అమ్మవారి దండ కావాలని కండా దండ టపుట పుట్ట పోరి కన్యాకుమారి టపుట పుట్ట పోరి నాటకుట మారి కొండ వీటి దంగ మోహించు వైభవంగా సన్నాయి డోలు సమ్మేళంగా టపుట పుట్ట పోర దేశై దండోరా టపుట పుట్ట పోర నాటకుట మారా వాట్ ఏ వండర్ఫుల్ కాంబినేషన్. అండ్ ఆవిడ పాడుతున్న ఈ స్టేజ్ మీద ఇక్కడ పక్కన నుంచోవడం మా అందరికీ నిజంగా చాలా ఆనందంగా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ ఆల్ దిస్ ఇయర్స్ అమ్మ. నాకు ఇంకొక చిన్న కోరిక మిగిలిపోయింది లైఫ్లో. యా, మీరు చాలా బాగా పాడతారు అండ్ ఇంత పాడుతూ ఆ ఫేస్ మీద ఆ స్మైల్ ఇంచు కూడా తగ్గకుండా ఎంతో బ్యూటిఫుల్గా నవ్వుతారంటే ఆ నవ్వుతోనే నిజంగా సగం మంది ప్రేక్షకులు ఆ ట్యూన్లోకి వెళ్ళిపోతారు మీరు పాడే పాటకి. అండ్ దాంతోపాటు నేను ఇప్పటి వరకు చూడలేదు, చిత్ర గారు కూడా ఒక్క స్టెప్ వేస్తే బాగుంటుంది కదా అని నాకు. అయితే ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నట్టు మా ఈ ఫుల్ మీల్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్లో ఓ డెజర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. డెజర్ట్ అంటే మా వాళ్ళు ఎడారని కాదు, ఇప్పుడు వచ్చే ఐటెం అంత స్పెషల్ అని. మా పాటకి మీ ఆట అదిరిపోయేలా కాంబినేషన్ కుదిరినప్పుడు వీటి రెండింటితో పాటు ఇంకాస్త కామెడీ కూడా యాడ్ అయితే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ జబర్దస్త్గా నవ్వించడానికి ఓ ఇద్దరు మీ ముందుకు వస్తారు. ఒకళ్ళు చలాకీగా మీలోకి దూసుకెళ్తారు, ఇంకోళ్ళు రాకెట్ లాగా ఇంకా పై పైకి తీసుకెళ్తారు మీ ఎనర్జీ లెవెల్స్. సో లెట్స్ ఇన్వైట్ చలాకీ చండి అండ్ రాకెట్ రాఘవ. సో ఇప్పుడు ఏంటి అంటే జనరల్గా కొన్ని కొన్ని ఫంక్షన్స్కి అందరూ రావాలని మనం కోరుకుంటాం, కానీ కొన్ని ఫంక్షన్స్కి ఎవరు రాకూడదు అని కోరుకుంటామో వాళ్ళు గనక ఒకవేళ అంటే మా వాళ్ళకి బాగా చాలామందికి తెలుసు, వాళ్ళు గనక వస్తే ఎలా ఉంటుంది, రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుంది అనేది ఒక టాపిక్తో మీ ముందు ఒక స్కిట్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. దీనికంటే ముందు కొంతమంది ప్రముఖులకి ఈ విషయం గురించి తెలుసు, నేను అన్న తర్వాత వాళ్ళు చేతులు ఎత్తాలి. ఎవరు చంగ్ 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 అంటే ఎవరికి తెలుసది? చేతులు లేపండి. మీకు తెలిసిపోయింది కదా, దాని గురించి వాళ్ళందరికీ మీరు చెప్పండి ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు రాఘవ పోలీసు, నేను ఆ వ్యక్తిని చూద్దాం. ఈ హైట్కి పోలీస్ ఏంటి అనుకోకండి, ఓ 5 నిమిషాలు అనుకోండి అంతే. హలో సార్, డిఎస్పీ గారు ఎక్కడే ఉన్నాను సార్? డ్యూటీలో ఉన్నానండి. అవును సార్, పోర్ట్లాండ్ జంక్షన్లో చేస్తున్నాను. ఓకే సార్, ఎస్ సార్, ఉంటా సార్. అమ్మని అమ్మ పోలీసు. వెళ్ళిపోతున్నట్టు నన్ను చూసి సార్ తాగి రోడ్డు మీదకి వచ్చావా? నీ అవ్వ తాగి రోడ్డు మీద కిందకి వస్తారా? రోడ్డు మీదకి వచ్చి దాయన నీ అవ్వ అంటే ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? అబ్బాయి ఎవడరా, తాగి రోడ్డు మీదకి రాకూడదు న్యూస్ వస్తుందని తెలుసా? ఎందుకు తాగి వచ్చావు? కొట్టింది. కొట్టిందా? ఎవరు? వద్దని చెప్పిన. ఎవరితో చెప్పావు? ఏం వద్దని చెప్పావు? ఏం తప్పు అని చెప్పావు? కొద్దిగా క్లారిటీగా చెప్పు. మా ఆవిడ తాగుతున్నదే కొట్టింది. మీ ఆవిడ కొట్టిందా? ఎస్. ఎందుకు కొట్టింది? వద్దనే కొట్టింది. ఏంటి నన్ను కొడతా ఉంటా నువ్వు? వద్దనేదో కొట్టింది. వద్దంటే కొట్టిందా? ఏంటి వద్దను? తాగొద్దని వద్దన్నా. తాగ. లేడీస్ బాగా మారిపోతున్నారు. మా ఆవిడ కూడా నన్ను కొట్టిన దెబ్బకి ఇంకా నొప్పులు తగ్గలేదండి బాబు. రే, అలా కాదు కానీ నువ్వు అసలు తాగి ఈదులోకి ఎందుకు వచ్చావు? ఏంటి నువ్వు న్యూస్ ఏం చేస్తున్నావు?
లాభం లేదు, నేను ఇప్పుడు లోపలే చేయాల్సిందే, జీపే కొద్దా. ఏంటి ఏ బారి పోతాం? ఏంటి ఏ బారికి? ఒరే ఉందరా నీ పని. ఇప్పుడు కొత్తగా ఒక రూల్ వచ్చిందంట, దొరికిన వాళ్ళకి టెస్ట్లు పెడతారు, టెస్ట్లు పెట్టాక తీసుకెళ్ళి లోపల వేస్తారు. ఒరే మాట్లాడితే అబ్బాయి అనుకు నాకు కాలుతుంది. ఇప్పుడు చెప్పు, నేను టెస్ట్ పెడతాను, నువ్వు కానీ 3 టెస్ట్లు పాస్ అయ్యావు అనుకో ఇంటికి వెళ్ళిపోతావు, ఫెయిల్ అయ్యావు అనుకో జైలుకి వచ్చేస్తావు. ముందు ఒక గీత గీస్తాను, దాని మీద స్ట్రైట్ గా నడవాలి, ఇటు అటు కానీ పడ్డావా అంతేగా. ఓకే ఇది గీత ఆర్రా. ఏ కనబడట్లే. అరే పెయింట్స్ తెచ్చి ఏమంటావు, నీ గురించి ఉన్నదనుకో ఇక్కడ గీత. ఓకే పంచాయతీ ఉందిరా. ఎందుకు? అరే బలన్స్ ఎలా అయితే నువ్వుగా ఇది నన్ను పట్టుకోకుండా నడు. ఓకే ఏయ్ దొరికేసారా, నువ్వు దొరికేస్తున్నావు ఈరోజు. అరే నీ ఎవరు రంగరాజన్? నమస్కారం సార్. ఎక్కడికి ఇప్పుడు వచ్చారా? వచ్చేసిన ఇప్పుడు వచ్చేసి నేను నమ్మాలి కదా. నువ్వు వేస్తే అంటే నేను నమ్మలే అబ్బే. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? ఎవరు? నేను నమ్మాలి ఇక్కడ. టెన్త్ క్లాస్ పాస్ అయినా ఎవరు? పాస్ అవ్వకుండా ఉద్యోగం ఇచ్చేస్తారా నాకు? మరి ఎవరు పాస్ అయినా నీకు ఉద్యోగం నేను నమ్మలే. నేను పాస్ అయినా నమ్మవారా? హోల్ యువర్ టంగ్. పోలీసుతో మాట్లాడుతున్నావు ఇక్కడ. రెండో క్వశ్చన్. రెండో క్వశ్చన్ అడిగి నువ్వే చెప్పేస్తాడు, నేను చెప్పాను. అరే కాళ్ళ పొంది బేవులే. అంతే కదా షూ తీస్తున్నావేమో అనుకున్నా. ఇగో రెండో ప్రశ్న అడుగుతున్నాను చెప్పు. అభిమన్యుడు దుర్యోధనుడికి ఏమవుతాడు? సారీ సార్ బయలుదేరుతా. సారీ సార్ బయలుదేరుతాను ఎలా చెప్పు. అభిమన్యుడు దుర్యోధనుడికి ఏమవుతాడు చెప్పు ఇక్కడ, లేకపోతే లోపల లోపలే చేస్తా. అభిమన్యుడు చెప్పు. ఏదో ఒకటి అవుతాడు. ఏదో ఒకటి అవుతాడంటే అందుకని అడిగానా, క్లియర్ గా చెప్పు. ఏదో ఒకటి అవుతాడు, ఏది అవ్వకుండా బుక్కులో రాస్తారా? అవులే పబ్లిక్ ముందు కొడతాడు రా. తెలుసా లేదా చెప్పు. అభిమన్యుడు దుర్యోధనుడికి ఏమవుతాడు? ఒరే కొద్ది క్లియర్ గా తిట్టరా, అర్థమయ్యేలాగా. నాకు ఒకటి అర్థమైంది, నువ్వు ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పలేకపోతున్నావు. నువ్వు బాగా నువ్వు తాగేవరా? తాగలేరా? మరి ఊగుతున్నావు ఎందుకు? అయింది గాలికి ఊగుతున్నా. గాలికి ఊగుతున్నావా? నువ్వేమన్నా దండి మీద ఆరేసి తువ్వాలనుకున్నా, మరి నేను ఎందుకు ఊగలేదురా? నీకు వీక్నెస్ ఉంది. ఉందిరా, ఇప్పుడు వీక్నెస్ ఎవరికుందో తెలిసిపోద్ది. ఒరే నువ్వు సమాధానాలు చెప్పట్లేదు కాబట్టి ఓ పనిరా, నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పి వదిలేస్తావా? వదిలేస్తాను. చెప్పలేకపోతే లోపలేసాడు. ప్రక్షాళన కేంద్రము చెప్పు. ప్రవేశ కేంద్రం. ఇది ప్రవేశ కేంద్రమా? ప్రక్షాళన కేంద్రము చెప్పరా? ప్రవేశ కేంద్రం. ఒరే కేంద్రం ఒకటే అర్థమవుతుందిరా నాకు, కొద్దిగా టైప్. ప్రక్షాళన కేంద్రము కేంద్రము ప్రశ్న కేంద్రం ఏంట్రా, క్లియర్ గా చెప్పరా? ప్రశ్న కేంద్రం. నువ్వు పద పద జైలు, నువ్వు ఇక్కడ ఉండాలి. నువ్వు కదా చేస్తున్నా ఇక్కడ. చూస్తున్నారు అలా కొట్టకూడదు చెప్పానా నేను? చావుతోని ఇంట్లో ఆవిడ కొట్టిందని నేను రోడ్డు మీకు వస్తే చెప్తాను. నువ్వు వదులు పరిరక్షణ కేంద్రం. అదేరా ప్రక్షాళన కేంద్రం చెప్తాను. పరిరక్షణ కేంద్రం వదులు చెప్తాను. అను జైల్లో ఖాళీ లేదు. అను ప్రక్షాళన కేంద్రం. పరిరక్షణ కేంద్రం. పరిరక్షణ కేంద్రం. వెరీ గుడ్, అలా ఉండాలి. అలాగే లేరండి.
ఇటు కొద్ది జాగ్రత్తగా ఉండాలండి, వస్తాను. థ్యాంక్స్ అండి. మీరు తాగుతారా? మంది తాగుతారా? మీరు టీ తాగుతారు, కాఫీ తాగుతారు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వింతలు విడ్డూరాలు అన్నీ మాకు ఈ ట్రిప్లోనే జరుగుతున్నాయి. మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇంతమందిని, అంటే నాకు స్పెషల్లీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇన్ని నల్ల జుట్లు ఒకే చోట ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇది మన గెట్ టుగెదర్ నాకు బాగా నచ్చింది. సో ఇలాంటి ఒక సందర్భంలో ఎన్ని స్పెషల్స్ ఉంటాయి? ఫర్ సపోజ్ ఒక పిలుపు ఉంటుంది, మీరు ఎంత ప్రేమగా పిలుస్తారో ఆప్యాయతతో, అరే మన ప్రదీప్ రా, అరే మన శ్యామల అని. అది నిజంగా మా అందరికీ చాలా ఆనందం అనిపించింది. ఈ దీని గురించి ఆలోచిస్తుంటే నాకు జ్ఞానబలం వెలిగింది. శ్యామల, ఇప్పుడు ఫర్ సపోజ్ కూరగాయల అబ్బాయి కనిపించాడు, ఏమని పిలుస్తారు కూరగాయల అబ్బాయిని? బాబు కూరగాయలు అని పిలుస్తాము. లేడీ అయితే పాప కూరగాయలు కూరగాయలు ఇట్రా అని పిలుస్తాము. కూరగాయలు ఇట్రా అంటే బెండకాయ వంకాయలు నడుచుకుంటూ వస్తాయా? అలా రాదబ్బా. సరే పోని, మీ ఇంట్లో దొంగలు పడ్డారు అనుకో, ఏమని అరుస్తారు? దొంగ 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 అని అరుస్తారు. ఎవరైనా అమెరికాలో పడితే మేబీ ఇంగ్లీష్ లో థీఫ్ 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 అంటారేమో. ఆ థీఫ్ థీఫ్ అంటే ఎస్ కమింగ్ అని వస్తాడా? రాడు. అమెరికాలో దొంగలు పడితే 911 911 అని అరుస్తారు తెలుసా? ఎక్కడ ఏ ఊర్లో పడ్డా దొంగను దొంగనే పిలుస్తారు. సో అలా మనందరి మనసుల్ని దొంగలించడానికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సింగర్స్ మన ముందుకు రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కల్పన గారు. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిల్లోన, కొంచెం గరణం కొంచెం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లోన, కొంచెం నరకం కొంచెం స్వర్గం ఉన్నాయి నా గుండెల్లోన. చంద్రలేఖ కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిల్లోన. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిల్లోన, కొంచెం కరణం కొంచెం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లోన, కొంచెం నరకం కొంచెం నరకం
ఇప్పటివరకు ఒక పందా నడుస్తూ వచ్చింది. ఎలాంటి స్టైల్ నడుస్తుంది? ఇప్పటివరకు వాళ్ళు కూర్చుని చప్పట్లు కొడుతున్నారు, మన వాళ్ళు ఇక్కడ స్టేజ్ మీద పాడుతున్నారు. ఇప్పుడు కొంచెం రివర్స్ చేద్దాం. మా వాళ్ళు స్టేజ్ మీద పాడకుండా మీ మధ్యలో వచ్చి పాడతారు, మీకు ఏమైనా ప్రాబ్లం? మీరు ఇప్పటివరకు కుర్చీలో కూర్చున్నారు, మీరు లేచి నుంచి డాన్స్ చేస్తారు, ఏమైనా ప్రాబ్లమా? అయితే గ్యారంటీ, అమ్మ తోడు, మీరు గ్యారంటీ డాన్స్ చేస్తారు. లెట్స్ ఇట్, హియర్ ఇట్ అప్ ఫర్ హేమచంద్ర. మాటే మంత్రము పోస్వీహర్ మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం అడగను లే చిరునామా ఓమైనా ఓమైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా దారలకే సిగపువ దారాడే సిరిమువ దారలకే సిగపువ దారాడే సిరిమువ పరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు లకవు పలకవు మైనావో మై సింగిల్ ఓ మైనా మైనా కిల్ల కిల్ల నగవుల బలపులు చిలికిన మైనా మైనా మిల్ల మిల్ల మెరిసిన తారా మిన్నుల విడిన సితారా మిల్ల మిల్ల మెరిసిన తారా మిన్నుల విడిన సితారా మధువుల పెదవుల మమతలు విరిసిన మైనా ఓ మైనా కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన మైనా మైనా కిల కిల నగబుల బలపులు చిలికిన మైనా మైనా నా
చెలీ రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నా చెలీ రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో something 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 there is something come on woo go people out there hey andarlonu vundi something ardham kani edo pele Okay, can we hear it for Arvind out there? మళ్ళీ నీకెందుకురా పెళ్ళి అరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి మళ్ళీ నీకెందుకురా పెళ్ళి అరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి తడి సెట్ ఎక్కలేవు తాటి కళ్ళు దంచలేవు తడి సెట్ ఎక్కలేవు తాటి కళ్ళు దంచలేవు తడి సెట్ ఎక్కలేవు తాటి కళ్ళు దంచలేవు మళ్ళీ నీకెందుకురా పెళ్ళి అరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి పెళ్ళి అరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు వండుకున్న తెల్ల కాగితం పిల్ల నువ్వు లేని జీవితం అబకాయ మధ్య లేని మందు కంట దారుణం కన్నులాంటి కన్నులు నపోట్లండ్ పిల్ల నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల నవ్వుతోటి నన్ను పెంచి పారిపోక ఎల్లా సుందరి 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 మనసునే చేసినవి ఇస్తిరి స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులు పెట్టినవి ఫ్రెంచ్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు వండుకున్న తెల్ల కాగితం పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్ద లేని మందు గంట దారుణం మాయదారి మసమో మసమ్మా అరే మనం పోట్లాడుకే బోధమే మసమ్మా మాయదారి మసమ్మో మసమ్మా మనం మైసారం బోధమే మసమ్మా మాయదారి మసమ్మో మసమ్మా మనం మైసారం బోధమే మసమ్మా ఓ మసమ్మో మసమ్మా మసమ్మో మసమ్మా కవరబెట్టి మమ్ము గవరబెట్టి మమ్ము గవరబెట్టి గప్పుగా కే మసమ్మా చర్ర పరేషాని చెయ్యకే మసమ్మా గవరబెట్టి గప్పుగా కే మసమ్మా చర్ర పరేషాని చెయ్యకే మసమ్మా మాయదారి మసమ్మో మసమ్మా మనం మైసారో బోధమే మసమ్మా మనం మైసారో బోధమే మసమ్మా
అట్లా యు గైస్ ఆర్ క్రేజీ. There is a goddess called my Samma. She rules all over the world, my Samma. There is a goddess called my Samma. She rules all over the world, my Samma. There is a goddess called my Samma. She rules all over the world, my Samma. Hey, my Samma, oh my Samma, oh my Samma, oh my Samma. You are the only. You are the lonely, you are the only single god, my Samma. You rule all over the world, my Samma. There is a goddess called my Samma. She rules all over the world, my Samma. सुबह सुबह उठ के मैं किस काम देखा था तेरी यादों में हम खो गए मेरी जाने माँ खेत में हम खेत में हम अरे खेत में हम जा रहे थे मैं समा तेरी यादों में हम नाचे थे मैं समा There is a goddess called my Samma. She rules all over the world, my Samma. There is a there is a there is a there is a yes god. అది గాజు ఆక పిల్లమే గాజులోళ్ళం కాదా గాజు ఆక పిల్లమే గాజులోళ్ళం కాదా గాజు ఆక పిల్లమే గాజులోళ్ళం కాదా నీకే ఈ చాపలేదా నీచే చాపలేదా మా గాజు తొడగలేదా గాజు ఆకే పిల్లమాది గాజులోళ్ళు మే పిల్లమేము గాజు ఆకే పిల్లమాది గాజులోళ్ళు మే సప్పవరం పిల్లమే సప్పులోన కాదా నీ కాలు జాపలేదా నీ కాలు జాపలేదా మాగా దొరకలేదు సప్పవరమే పిల్లమే సప్పులోన పిల్లమేము సప్పవరమే పిల్లమది సప్పులోనమే పిల్లమేము సప్పవరమే పిల్లమది సప్పులోనమే పిల్లమేము సప్పవరమే అరే సప్పవరమే సప్పవరమే పిల్లమది సప్పులోనమే పోర్ట్లాండ్ సాక్షిగా కోరుకుంటున్నాను తొందరలోనే నీకు మంచి అత్త అత్తకు కూతురు ప్రాప్తి చేయాలి. ఇలాగే ప్రతి ఈవెంట్ లో దీవిస్తుంది ఇప్పటివరకు అవ్వట్ల. ఆ అత్తకి తగ్గ అత్త అత్తకి తగ్గ కూతురు ఆ అత్త అత్త కూతురు ఇద్దరు కావాలని కోరుకుంటున్నావు కాబట్టి ఆ కాంబినేషన్ లో పాట పాడాలంటే ఆ కాంబినేషన్ రావాల్సిందే. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మను గారు అండ్ చిత్ర గారు. Thank you.
అయ్యా. అత్తమ్మ కూతురు మొత్తంగా ఎత్తు వెసయ్య మందిరు చిట్టు చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించ మందిరు ఇప్పటి వరకు ఆల్ వెరైటీస్ ఆల్ ఫోక్ సాంగ్స్ విన్నాం, మాస్ సాంగ్స్ విన్నాం, ఫాస్ట్ బీట్ సాంగ్స్ విన్నాం, అండ్ అదిరిపోయే డ్యూయెట్స్ రొమాంటిక్ సాంగ్స్ విన్నాం. బట్ ఈసారి మనందరి కోసం స్పెషల్గా ఒక క్లాసికల్ సాంగ్తో కల్పన గారు మన ముందుకు రాబోతున్నారు. నాకు తెలిసి మరికొద్ది నిమిషాలు మిమ్మల్ని అందరినీ వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్తారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కల్పన గారు. Ah
tarananam tum 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 tarananam tum 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 tarananam tum 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 Sa ni sa ga ma ba ni sa ga sa.
సజ్జి సగ సమ సమ సజ్జి సగ సమ సరవని పద పద Sariga, 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 s
ముఖే ముఖే సరస్వతి. ఇది ఈటీవీకే చెందుతుంది. అందరు టాలెంట్స్ని ఒక వేదిక మీదకి ఎక్కిస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు అద్భుతంగా పాడాలని డెఫినెట్గా ఆ పోటీ ఉంటుంది. దానికి ఈ స్వర వేదిక అద్భుతమైన వేదిక, నిజమైనటువంటి వేదిక, నిజమైన కళాకారుల ముందు జరిగేటువంటి విభావాలు. ఈ కంపోజిషన్ యాక్చువల్గా శరత్ పాడారు ఒరిజినల్గా. నేను ఇంతవరకు అనుకున్నాను శరత్ లేదంటే వేరెవరు పాడగలరు. అయితే కల్పన షీ ప్రూవ్డ్ దట్ షీ కెన్ డూ ఇట్. ఇస్ ఇంపాసిబుల్, రియల్లీ ఇంపాసిబుల్. గాడ్ బ్లెస్ యూ. అటెస్ట్ వచ్చి పాడడం, గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడు 100 ఇయర్స్ ఇలాగే పాడుతూ అలాగే సంతోషంగా ఉండాలి కల్పన. డెఫినెట్గా ఈ పర్ఫార్మెన్స్ నుంచి ఒక మెసేజ్ ఏంటంటే, ఇవాళ ఒక్కొక్క లైన్ పాడి మధ్యలో గ్యాప్ తీసుకుని భోంచేసి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి రెండో లైన్ పాడుతున్నటువంటి సింగర్స్ అందరూ కూడా డెఫినెట్గా వాళ్ళ పంధాన్ని మార్చుకొని ఇలా పాడితేనే దాంట్లో ప్రాణం జీవం బయటకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి అద్భుతమైన కళాభిమానులు మీ ముందు ఈ ప్రదర్శన జరగటం మాకు సంతోషం. వెనకెళ్ళి జెంటిల్మెన్ మూవీ దాకా వెళ్ళి ఏఆర్ రెహమాన్ గారి పాట, యా ఇది కూడా కొంచెం పెళ్ళికి సంబంధించిందే నాయన. కొంటెగాన్ని కట్టుకో, కొంగు తీసి కట్టుకో. ఎస్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం ఆ మ్యాజిక్ ఈ స్టేజ్ మీద. సో చిత్ర గారితో పాటు ఈ పాట పాడడానికి హేమచంద్ర రాబోతున్నాడు. లెట్స్ వెల్కమ్ హిమ్. తీరాలి అచ్చట్టు
సాగాలి ముచ్చట్టు సిక్కుల్లో జారిపోవాలి చీకట్టు కొంట గండి కట్టుకో కొంగు కేసి చుట్టుకో కోటి మన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంతా పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు కొంటెగాన్ని కట్టుకో కొంగు వేసి చుట్టుకో కోటివన్నీ ఉన్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాళ్ళు వెళ్ళ పిల్లదాన నిజంగా ఎంత దూరం ప్రయాణం చేసొచ్చి నేను ఎంతో మందికి దూరంగా ఇక్కడుండి కష్టపడి పనిచేస్తూ ఇక్కడ ఉంటున్న మీ అందరికీ నిజంగా ఇలాంటి పాటలు విన్నప్పుడు నిజంగా మనం పక్క లోకల్ ఎస్ మన పాట వచ్చింది మనకి నచ్చిన పాట వచ్చింది అని మనకు అనిపిస్తుందా లేదా అవునా వాళ్ళకి అనిపించడం ఓకే నీకు ఎప్పుడు అనిపిస్తుంది అసలు పక్క లోకల్ అని నాకా తిన్న అట్టిపండు తొక్క కిటికీ తీసి బయటకు వేయాలనిపించినా వేయలేని పరిస్థితి ఉంది చూశారు అది నా ఉద్దేశంలో ఒక పక్క లోకల్ వేయకూడదు కదా సార్ లోపల వేయాలనిపిస్తూ ఉంటుంది తినగానే అని వేయాలనిపిస్తుంది బట్ వెనక నుంచి ఎవడొస్తాడో తెలియదు కాబట్టి ఇక్కడ వేయకూడదు కాబట్టి వేయం అంతే కదండి ఆప్షన్ ఇస్తే ఎందుకు వేయం మీకు ఎందుకు అనిపిస్తుందమ్మా షాపింగ్కి వెళ్ళినప్పుడు $100 డ్రెస్ చూసామనుకో అది $50 బేడం ఆడేసిన తర్వాత అర్రే ఇక్కడ ఆడకూడదు కదా అని గుర్తొస్తుంది చూసావా అప్పుడు పక్కా లోకల్ వాడికి మిమ్మల్ని చూడగానే కూడా తెలిసిపోద్ది ఆహా పక్కా లోకల్ అమ్మో ఈవిడ బేరాలు ఆడుతుందని వాళ్ళు దిగ్భ్రాంతి గురవుతారు ఏది ఏవైనా అమెరికా వచ్చినా కూడా చక్కటి తెలుగు భోజనం దొరికినప్పుడు అనిపిస్తుంది నిజంగా మాకు అద్భుతమైన హాస్పిటాలిటీ మీరు అందించిన అద్భుతమైన భోజనం థ్యాంక్ యూ సో మచ్ అస్సలు మా అమ్మ చేతి వంట మర్చిపోనివ్వకుండా మీరు పెట్టిన భోజనం చాలా అద్భుతం సో మనం అంతా పక్కా లోకల్ కాబట్టి మీ అందరి కోసం పక్కా లోకల్ సాంగ్ ఫ్రమ్ ఉమా నేహా లెట్స్ వెల్కమ్ హర్ హలో హలో మైక్ టెస్టింగ్ పోర్ట్లాండ్ కి నమస్కారం నా సొంత పేరు బంగారం ఒంటి తీరు తగరం పుట్టిందేమో తిన్నదేవో గుంటూరు మిర్చి కారం నేల భారం లెక్కుంటది నా యవ్వారం లోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేస్ క్రీమ్ గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు చందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టదైన ముట్టలే సన్న జాజులంటే సెట్ట మోజులే చేస్తారు హోటల్ బొట్టు పెట్టి పిలుసు
చూసినా దబా 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 కే బరుగు తీస్తలే డిస్కోలు పప్పులు డిమ్ము లైట్ కొట్టినా మామి తొప్పులోన మేళ పెడతలే ఎందుకు ఎందుకంటే నేను పక్కా పోర్ట్లాండ్ పక్కా పోర్ట్లాండ్ నేను పక్కా పోర్ట్లాండ్ నేను వాడే గాజుల్ కోక రైకల్ అన్ని ఓరమాసు లెక్కలు నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజుల్ కోక రైకల్ అన్ని ఓరమాసు లెక్కలు బజ్జానికి నా ఒంటికి వరస కుదరదే తెచ్చి తిరణాల పూసల దండేసుకో నువ్వు చాలా సింపులే ఇదే ఉంది సంపిలే పాషు గుండలేదు నా సిస్టము ఎందుకంటే నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజుల్ కోక రైకల్ అన్ని ఓరమాసు లెక్కలు నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజుల్ కోక రైకల్ అన్ని ఓరమాసు లెక్కలు నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజుల్ కోక రైకల్ అన్ని ఓరమాసు లెక్కలు నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజుల్ కోక రైకల్ అన్ని ఓరమాసు లెక్కలు నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజుల్ కోక రైకల్ అన్ని ఓరమాసు లెక్కలు దయచేసి వందే మాత్రం శ్రీనివాస్ గారికి ఒక్కసారి చప్పట్లు కొట్టండి. లోపల నాలుగు పాటల నుంచి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆయన. ఆ స్టెప్పులన్నీ ఈ పాటకు వేసేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇందాక మనం అనుకున్నట్టు యాజ్ యూజువల్ మా భాషలో చెప్పాలంటే ఓ ఫుల్ మీల్స్లో స్పెషల్ ఐటమ్ పండగ రోజే వస్తుంది. అవునా? పులిహారైనా పరమాన్నం అయినా పాయసం అయినా
పండగ రోజే వస్తుంది. అలాంటి ఒక స్పెషల్ ఒక అద్భుతం ఈరోజు ఈ స్టేజ్ మీద జరగబోతోంది. ఈయన ఇప్పటివరకు పాడిన ఎనర్జెటిక్ సాంగ్స్ అన్నీ బ్లాక్ బస్టర్ సాంగ్సే, బట్ ఇప్పుడు ఈయన పాడబోతున్న ఈ పాట నిజంగానే మీ అందరిలోంచి ఒక ఎనర్జీ, మీ అందరిలోంచి ఒక వైబ్రేషన్ తప్పకుండా వస్తుంది. ఇది నా ప్రామిస్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ విజయ్ ప్రకాష్ గారు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర శివ శంకర. శివాయ ఓం నమః శివాయ.
బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగకారణ సత్యదేవ దేవ ప్రియ వేద వేదార్థ సార యజ్ఞ యజ్ఞోమయ దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్ని లోచన నేత్రాయ ఘోర సంహార సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కార Gamma, 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 gamma
దగ్గరి దని 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 దమ దని దమ దని దమ దని దమ మని దమ గబ పద పప ప దని దమ దని దని దమ థ్యాంక్ యూ. ఇంకొక లోకంలో వెళ్ళాం మన అందరం అందరం ట్రాన్స్లో ఉన్నాను ఇప్పుడు. యాక్చువల్లీ కంగ్రాట్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్. నేను ఐ థింక్ దిస్ ద ఫోర్త్ టూర్ ఐమ్ డూయింగ్ విత్ చిత్రమ్మ. ఎవ్రీ టైమ్ వాట్ వర్క్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇస్ హర్ బ్లెస్సింగ్స్. ఆనెస్ట్లీ అండ్ ఈరోజు మా ఈ సూపర్ మస్తీని మీరు సూపర్ ఎంటర్టైన్ చేశారు, ఎంటర్టైన్ అయ్యారు అండ్ మాకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. గుడ్ నైట్స్ అండ్ ఒక మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చి పంపిస్తున్నారు మమ్మల్ని. మేము మళ్ళీ 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 ఈసారి మెలికిల మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము ఇక్కడికి. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ అంతకంటే బ్యూటిఫుల్ పీపుల్ మీరు. ఇది బిస్కెట్ కాదు, ఇది నిజం. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ అండి. గుడ్ నైట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, ఒన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేశావే పిల్లి మొగ్గలేసిందిలా. హొసాన గాలుల్లో నీ వాసన, హొసాన పువ్వుల్లో నిన్ను చూసిన. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలరు వెయ్యొద్దు వయసు మీద, ఎగరని పాలికు రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో ఎవడి ఆనందం మానబట్టే ఒప్పుకోలేరా. కొంచెం లవ్లగా ఇన్సు లంచం, మన్మదించింది మంత్రం మంచం. కంకమానంది అందం, చల్చలాయించు సొంతం, బల్బలే గుంది బంధం.